ఆచారం నుంచి ఎప్పుడు ఆచారంలోకి వెళ్ళాలి లోపల ఆలోచన చేయాలి ఎందుకు పెట్టారు అది ఎందుకు పెట్టారు అది ఎందుకు పెట్టారు అది తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు గమనించండి తులసి మొక్కలు నిజంగానే లక్ష మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క ఆ తోట దగ్గరికి కాదు తోట ఉన్న ప్రాంతాల్లో పది మైళ్ళ దూరంలో పాములు రావు తేళ్లు రావు కీటకాలు రావు అంత యాంటీబయాటిక్ తులసి మనకు అది నచ్చదు దాని ద్వారా మనకి ఏదో ప్రయోజనం కావాలి ఇక్కడ ఆ తులసిని ఇలా ముట్టుకోగానే మనకి ఏదో జరగాలి సమాజానికి జరగడం మనకి ఇష్టం ఉండదండి ఈ దేశానికి అందరికీ జరగవలసింది మనకి ఇష్టం ఉండదు అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి మనకెందుకు వారెవరో వారు మళ్ళాంటి వాళ్ళే అది వాళ్ళు చూసుకోవాలి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మొత్తం మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాం పర్యావరణం పాడు చేస్తూ ఉంటాం కోటి తామర పూలు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసామంటాం మొత్తం చెరువులో తామర పూలన్నీ కోసే బుద్ధి లేదా చెరు అంతా పాడైంది పర్యావరణం పాడైంది లక్ష్మీదేవి గుడి కూడా పాడైంది ఈ తామరపూలన్నీ పూలన్నీ తీయాలి అక్కడ ఈ ఓవర్ యాక్షన్లు మానేస్తే రమణ మహర్షి సిద్ధాంతం మనకు అర్థమైనట్టుగా పూర్తిగా నేను మొహమాటం లేకుండా చెబుతాను పూర్తిగా ఇగో ఈ సీసా ఇప్పుడు ఎందుకు వెనకాల పెట్టానో గమనించండి పర్యావరణం కోసం పెట్టానమ్మా సీసాలోనే నీళ్లు తాగుతాను అందుకోసమే పెట్టాను చాలు ఇక్కడ ఉన్నవు నాకు చాలు ఇదంతా కనపడుతుంది అందరికీ ఇక్కడ ప్లాస్టిక్ కనపడితే నేను చెప్పేది నేనేం చేస్తున్నట్టు ఇక్కడ పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు భారతీయులం కాదు హిందువులం కాదు మనుషులం కాదు లెక్క మన పూజల వల్ల మన స్నానాల వల్ల మన దీపాల వల్ల మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు అక్కడ చెరువు నువ్వు క్లీన్ చేసేవా చెయ్యడు చెరువు తోసేస్తాడు ఇందులో మునగడం పుణ్యము ఎవడో చెప్తాడు వాడు వీడికంటే అజ్ఞాని వాడు చెప్తాడు వీడు మునుగుతాడు ఇక్కడ పదహారు ఉంటే పదహారు మునుగుతాడు ఎక్కడ మునగాలో అక్కడ ఆత్మజ్ఞానంలో మునగడు అజ్ఞానంలోంచి వదిలి బయటికి రాడు ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు అక్కడి నుంచి అక్కడ టిక్కెట్ అంటాడు సరిపోయింది ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు దీని నుంచి బయటపడాలి అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీకు దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి ఆ తపన ఎలా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి ఆ వెంటనే ఆ నివేదన భగవంతుడికి చేరుతుంది హృదయంలో సత్వగుణం రజోగుణం గుణం ఉన్నంత కాలం ఆ నివేదన చేరదు అందుకే మీరు గజేంద్ర మోక్షాలు లాంటి దృశ్యాలు ఘట్టాలు గమనిస్తే అర్థమైపోతుంది బాగా ఉదురుగొట్టలో ఇలాగే ఖాళీగా ఉండబట్టే నేను వచ్చాను అన్నట్టే ఉంటుంది రావలసింది వస్తుంది వచ్చి రావలసిన విధంగా మనం కోరినట్టు రాదు గజేంద్రుడు ఏం కోరాడు నానానే కూధముల్వనములో నన్ కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దాంబరిపుష్ట చందన లతాంతఛాయందుండక ఈ నీరాశనిటే లవొచ్చితి భయం వెట్ల గదే ఈశ్వరా అన్నాడు చాలామందికి సందేహం ఎప్పటికీ ఏమిటంటే ఈశ్వర అంటే విష్ణు వచ్చాడు ఏమిటండి శివుడు రావాలి కదా మనకి ఎంతకంటే ఆలోచించడం తెలియదు భయం పెట్లో కదే ఈశ్వర అన్నాడు ఈశ్వర అంటే విష్ణువు ఎలా వచ్చాడు దానికి తర్కం ఒకటి ఉంది మాదితో ఏం రాలా విష్ణువు వచ్చాడు తర్కం ఉంది దానికి మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే సంకల్పం ఫలిస్తే నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు ఆ రూపంలోనే వస్తాడు లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు నువ్వు నమ్మవు ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థం ప్రత్యేకంగా శివుడు కేటాయించి శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటిని పాలించే ప్రభువు నిజంగా చెప్పాలంటే ఆత్మనమించిన ఈశ్వరుడు లేడు అందుకని ఆయన ఈశ్వర అన్నాడు శివుడు అనాలి విష్ణువు అనాలి కుమారస్వామి అనాలి అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు ఆయనకు ఆపదొచ్చిందని ప్రార్థించాడు ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలుసు ఎవరిని చే జగము అన్నాడు అంతే నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో ఎవరు పెంచుతున్నాడో ఎవరు పోషిస్తున్నాడో వాడు నాకు కావాలి వాడు ఎవడో నాకేమిటి డ్రెస్సు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే నేను ఎక్కడ చెప్పను ఫోన్ నెంబర్ నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు కేవలం ఆపద నుంచి కాపాడమని గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల అందుకే గజేంద్ర మోక్షం కాదు తెలుసుకోండి దయచేసి గజేంద్ర మోక్షణం పోతన గారు పెట్టిన పేరు మోక్షణం మోక్షం కాదు